మాచవరం పిఎస్లో పోలీసులు ఆరుగురిని విచారిస్తున్నట్లు సమాచారం. విజయవాడ రాహుల్ హత్య కేసులో విజయ్ కుమార్ లొంగిపోయారు. మాచవరం పిఎస్లో ప్రధాన నిందితుడు లొంగిపోయాడు. ఇక ఈ నిందితుడు పాటు మరో ఆరుగురిని పోలీసులు విచారిస్తున్నారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక మాచవరంలో పిఎస్లో ఆరుగురిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు విజయవాడ నుంచి మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, వెంకట్ చెప్పండి. సుధా, ఈరోజు చూసుకున్నట్టయితే విజయవాడలో సంచలన రేకెత్తించిన కరణ్ రాహుల్ హత్య కేసు అయితే మాత్రం మిస్టరీ వీడుతున్నట్టు కనిపిస్తుంది. ప్రధానంగా దాదాపు ఆరుగురు ఇందులో పాత్ర ఉన్నారని అయితే మాత్రం పోలీసులు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈ రోజు దేనికి ప్రధాన నిందితుడైన ఏవో నిందితుడైన విజయ్ కుమార్ అయితే మాత్రం మాచవరం పోలీస్ స్టేషన్ లో వచ్చి లొంగిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటికే దీని ఈ కేసు మీద అంటే దాదాపు ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే రాహుల్ చంపివేసినట్టయితే మాత్రం పోలీసులు కేసు నమోదు చేసిన తరుణంలో ఇలా నిందితుడైన పరాడు విజయ్ కుమార్ అయితే మాత్రం వచ్చి లొంగిపోవడం మీద కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి సంబంధించిన కేసులో మాత్రం దాదాపు ఆరుగురు ఇందులో పాల్గొన్నట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం కేసుని ముమ్మరంగా దర్యాప్తు చేస్తూ వేగవంతం చేస్తున్నారు. రేపు అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సుధా, ఓకే వెంకట్, థ్యాంక్ యూ.